వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టుపై పట్టు బిగించేందుకు ఇంగ్లాండు సిద్ధమైంది తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు తో ప్రత్యర్థికి సవాల్ విసిరింది మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఇంగ్లాండు తమ తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్ల నష్టానికి నాలుగు వందల అరవై తొమ్మిది పరుగుల వద్ద డిక్లేర్ చేసింది బెన్స్టోక్స్ మూడు వందల యాభై ఆరు బంతుల్లో పదిహేడు ఫోర్లు రెండు సిక్సర్లతో నూట ఆరు పరుగులు చేయగా డామ్ సిబ్లీ మూడు వందల రెండు బంతుల్లో ఐదు ఫోర్లతో నూట ఇరవై పరుగులతో ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగారు వీరిద్దరు నాలుగో వికెట్ కు రెండు వందల అరవై జోడించడం విశేషం ఇక వెస్టిండీస్ బౌర్లలో రోస్టన్ చేజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు అనంతరం వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి ముప్పై రెండు పరుగులు చేసింది క్యాంపెల్ పన్నెండు పరుగులకు అవుట్ కాగా బ్రాత్ వైట్ ఆరు అల్జారి జోసెఫ్ పద్నాలుగు పరుగులతో క్రీజ్ లో ఉన్నారు మూడవ రోజు విండీస్ బ్యాట్స్ ఎంత బాగా ఆడతారనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది తొలి రోజే క్రీజ్ లో పాతుకుపోయిన సిబ్లీ స్టోక్స్ శుక్రవారం కూడా తమ జోరు కొనసాగించారు ఓవర్ నైట్ స్కోరు మూడు వికెట్లకి రెండు వందల ఏడు పరుగుల వద్ద ఆట మొదలు వీరిద్దరూ అంతే పట్టుదలతో నిలబడి పరుగులు రాబట్టారు దీంతో తొమ్మిది వికెట్ల నష్టానికి నాలుగు వందల అరవై తొమ్మిది పరుగుల వద్ద డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్